ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. శ్రావణి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని, వివాహానికి ముందు వధువు అత్తవారింటికి వెళ్ళకూడదా? ఈవేళ చాలా మంది తమకి నచ్చినటువంటి ఆమెని లేదా చాలా మంది తమకి నచ్చినటువంటి అతన్ని ఇష్టపడిపోయి తిరిగేస్తున్నారులాగా. ఏదైనా గుప్పెట్లో ఉండేటటువంటి రహస్యం గుప్పెడు తెరిచేసినట్లయితే అది రహస్యంగా ఉండబోదు. ఆమె ఎలా ఉంటుంది, అతడు ఎలా ఉంటాడు అని ఎదురు చూస్తూ, అతని లక్షణాలు ఏమిటి, ఆమె లక్షణాలు ఏమిటి అని ఎదురు చూస్తూ ఊహించుకునేటప్పుడు ఉండేటటువంటి ఆనందం, అతను ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిది అనే అభిప్రాయం సంపూర్ణంగా వచ్చేసాక మనసుకి, అప్పుడు వివాహాన్ని చేసుకుంటే ఆ ఎదురుచూపు అది ఉండదు. ఇంతనే ప్రాచీన రోజుల్లో సరిగ్గా వివాహానికి సంబంధించిన ఆ సమయంలో మాత్రమే అక్కడ ఆమెని అతన్ని చూసుకునే ఏర్పాటు చేసేవారు. దాన్నే సుముహూర్తం అని పిలిచేవారు. మంగళ వాద్యాల మధ్య, వేదమంత్రాల మధ్య, అందరూ బంధువుల మధ్య, అలాగే ఇష్టులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరి మధ్య, ఆ అమ్మాయి ఈ అబ్బాయి యొక్క రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని, ఈ అబ్బాయి ఆమె యొక్క రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని ఏదైతే చూసుకుంటూ ఆ జీలకర్ర బెల్ల మిశ్రమాన్ని పైన పెట్టుకుంటారో దాన్ని సుముహూర్తం అన్నారు. అవన్నీ చేదస్తం మాటలు. నీకు నమ్మకం లేకపోతే ఈ పద్ధతిగా వివాహం చేసుకోకు, ఎక్కడికో వెళ్ళిపోయి ఏమంతగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, ఇద్దరు పోలీసులో ఇద్దరు ఎవరిలో డబ్బు ఇచ్చే మనం వాడు వచ్చి సంతకాలు చేస్తారు అవి చేసుకో, ఇది చేసుకుంటూ దీన్ని తిట్టకు. ఏది నీకు నమ్మకం అనుకుంటున్నావో ఆ నమ్మినటువంటి శాస్త్రం ప్రకారం నడుస్తూ ఎందుకు తిడతావు, తప్పు. అంచేత ఈ వధువు మొట్టమొదట అత్తవారింటికి అని వెడుతుంటే అత్తారింట్లో ప్రవర్తన అది ఇది వేరే విధంగా తనకి అనిపిస్తే పెళ్ళి అయిన తర్వాత అప్పుడే చూశాను మీ ఇల్లు, ఆ మాటలన్నీ మొదలవుతాయి. రెండు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఊరుకోరుగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమిటి ఎలా ఉంది వాళ్ళు ఇల్లు ఏమిటిది అడిగేవాళ్ళు. అసలు అందుకే పుడతారు కొంతమంది జనం, వీళ్ళకి వాళ్ళకి ఏం పెట్టాలా అని చెప్పి ఒక కలహం పెట్టేందుకే కొంతమంది జాతి పుడుతూ ఉంటారు. అలా జరిగిందా, ఇలా జరిగిందా, అమ్మో గడు అనేసరికి మన దృష్టిలో వాళ్ళ మీద వేరు అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. మూడు, అబ్బో వాళ్ళు పెళ్లికి ముందే కలిసి తిరిగేసేసారు అని ఇంకేవో మాట్లాడేటటువంటి మాటలు కూడా మనకి వినిపిస్తాయి. అంచేత ఉద్యోగం రాకుండా, ఉద్యోగంలో మనం చేరకుండా అలా అమాంతంగా ఉద్యోగ ప్రదేశానికి ఎలా వెళ్ళమో వెళ్ళనియ్యరో రానియరో, అలాగే అత్తారింటికి కూడా ఇంకా అది అత్త ఇల్లు కాదు కాబట్టి, తనకి కొత్త ఇల్లే కాబట్టి, ఇంకో అపరిచితమైన ఇల్లే కాబట్టి, ఎప్పుడూ కూడా పెళ్ళి కాకుండా ఈమె వధువు కాదు, ఆమె అత్త కాదు, ఆ ఇల్లు అత్తారిల్లు కాదు, వెళ్ళడం అనేది పద్ధతే కాదు.